హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. బట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఏంటంటే, ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను రీ అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో అనేది. మన యూట్యూబర్స్, మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు అన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయన్న ఎకనామిక్స్ సంబంధించిన. సో నేను అందుకని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ ఈ బెటర్మెంట్గా అంటే సప్లై ఎగ్జామ్ కూడా యూజ్ఫుల్ అవుతాయి. కానీ ఒకసారి చూడడం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. కానీ ఈ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి నేను ఈ వీడియో ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. కానీ నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, మొన్న జరిగిన మార్చి 2025 ఎగ్జామ్కి నేను చెప్పిన, ఇప్పుడు మీరు ఈ పీడిఎఫ్లో చూసిన క్వశ్చన్స్ నుంచి మొత్తం 121 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, నేను ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, మీరు ఇక్కడ చూసే క్వశ్చన్స్. ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఓకే, మీరు ఇక్కడ చూస్తున్న క్వశ్చన్సే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ నుంచే వచ్చాయి. ఓకేనా, నేను ఏంటంటే కంపారిజన్ చేసి చెప్తున్నా, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి నేను చెప్పినవి అండ్ ఎగ్జామ్ పేపర్లో వచ్చినవి, మొన్న ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో వచ్చినవి మొత్తం మీకు డీటెయిల్తో సహా నేను చూపిస్తా, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందు అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే చూడండి, ఫస్ట్ 10 మార్క్స్ చూద్దాం. లా ఆఫ్ డిమినిషన్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్, రియల్ వేజెస్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్, నేషనల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్స్, వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, గేమ్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సెవెన్ అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం 5 మార్క్స్ చూద్దాం. ఓకే, మీరు చూడండి, 5 మార్క్స్లో లెసన్ వారీగా ఈ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని నేను డీటెయిల్తో సహా ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, ఓకేనా, మనకి ఎగ్జామ్కి ఈ సెకండ్ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి, ఓకేనా, వాటితో సహా నేను డీటెయిల్తో సహా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను యారో మార్క్ వేసి. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్ డిఫరెన్సెస్ అండ్ ఫ్రీ అండ్ ఎకనామిక్ గూడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ జాకబ్ వైనర్స్ డెఫినేషన్ నెక్స్ట్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్ ప్రైస్ లైన్ నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి డిమాండ్ కర్వ్ అండ్ వై ఇట్స్ నెగిటివ్ స్లోప్ నెక్స్ట్ ప్రైస్ డిమాండ్ అంటే నేను అన్నీ ఇక్కడ క్వశ్చన్స్ అన్ని షార్ట్కట్లో రాశాను అనమాట. ఓకేనా, ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఎక్స్పెండిచర్ మెథడ్, పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. ఓకేనా, ఈ 7 అనేవి థర్డ్ లెసన్ సంబంధించినవి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 4th లెసన్ నుంచి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు. అదేవిధంగా ఈ 4th లెసన్ నుంచి 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ రావు. ఓకేనా, అది ఫ్రెండ్స్ అక్కడ 0 అంటే అర్థం. ఓకే, నెక్స్ట్ 5th లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒలిగోపోలీ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మోనోపోలీ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 6th లెసన్ నుంచి వచ్చేసరికి 1 క్వశ్చన్ వస్తుంది 6th లెసన్ నుంచి. ఓకే, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫ్యాక్టర్ డిఫైన్, ఫ్యాక్టర్ ప్రైస్, క్యూసిక్ రెంట్ అండ్ స్కేర్సిటీ రెంట్. ఓకే, నెక్స్ట్ 7th లెసన్ వచ్చేసరికి 1 క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్డ్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇట్ ఫ్యాక్టర్స్ కాస్ట్. ఓకేనా, నెక్స్ట్ 8th లెసన్ నుంచి 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, వాటిలో 1 క్వశ్చన్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా,
చూడండి, అసంప్షన్స్ ఆఫ్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వేజ్ కట్ థియరీ. ఓకే, వేజ్ కట్ పాలసీ ఎఫెక్టివ్ డిమాండ్ పబ్లిక్ రెవెన్యూ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ నైన్త్ లెసన్ వచ్చేసరికి టూ క్వశ్చన్స్ వస్తాయి నైన్త్ లెసన్ నుంచి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ మనీ, టైప్స్ ఆఫ్ మనీ, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, స్టేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ లేకపోతే ఆర్బీఐనా అనర్చి ఫ్రెండ్స్. ఓకేనా, ఎనిమరేట్ మెజర్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా, ఈ ఫైవ్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ టెన్త్ లెసన్ నుంచి వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, వన్ ఒక థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే వన్ ప్రాబ్లం అయినా రావచ్చు. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ ఫైవ్ మార్క్స్ సంబంధించింది. నెక్స్ట్ టూ మార్క్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ టూ మార్క్స్లో కూడా నేను డీటెయిల్తో సహా రాసా. ఫస్ట్ క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేవి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో. ఎకనామిక్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్, ఎక్స్చేంజ్ వాల్యూ, నెక్స్ట్ చాయిస్ ప్రాబ్లం. ఓకేనా, ఆ ఫైవ్ అనేది ఫస్ట్ ఇయర్స్, ఇది ఫస్ట్ లెసన్ సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసరికి వన్ క్వశ్చన్ వస్తుంది ఈ టూ మార్క్స్లో, కార్డినల్ యూటిలిటీ ప్రైజ్ లేను. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ ఫంక్షన్, గిఫెన్ గూడ్స్. ఓకేనా, ఇక్కడ స్పెల్లింగ్ అనే మిస్టేక్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వెబ్లన్ గూడ్స్, నెక్స్ట్ ప్రైస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా, ఈ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ లెసన్ నుంచి మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టూ మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో వచ్చేసరికి చూడండి, ఫోర్త్ లెసన్ నుంచి మనకి వన్ క్వశ్చన్ అనేది వస్తుంది టూ మార్క్స్వి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ అండ్ లా ఆఫ్ సప్లై. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ ఫోర్త్ లెసన్ నుంచి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్లో వచ్చేసరికి, ఫిఫ్త్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మోనోపోలీ, ఒలిగోపోలీ, డ్యూపోలీ, మోనోపోలీ, స్టిక్ కాంపిటీషన్, ఈక్విలిబ్రియం ప్రైజ్, సెల్లింగ్ కాస్ట్, ప్రైస్ డిటర్మినేషన్. ఓకేనా, ఈ సెవెన్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. ఈ సిక్స్త్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ రెంట్, ఎకనామిక్ రెంట్, స్కేల్ సిటీ రెంట్, క్యూసిక్ రెంట్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్, రియల్ వేజెస్, నెట్ ప్రాఫిట్. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ సిక్స్త్ లెసన్ నుంచి సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెవెంత్ లెసన్లో వచ్చేసరికి వన్ క్వశ్చన్ అనేది వస్తుంది. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి పర్ క్యాపిటా ఇన్కమ్, నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్ ఎయిత్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సేల్స్ లా ఆఫ్ మార్కెట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఎఫెక్టివ్ డిమాండ్, డెఫిసిట్ బడ్జెట్, అగ్రిగేట్ సప్లై అండ్ డిమాండ్. ఓకేనా, ఈ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ నైన్త్ లెసన్లో వచ్చేసరికి చూడండి, నైన్త్ లెసన్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి టూ మార్క్స్వి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లిక్విడిటీ, నియర్ మనీ, ఓవర్ డ్రాఫ్ట్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, కాస్ట్ పర్చేజ్, కాస్ట్ పుష్, ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరెన్సీ. ఓకేనా, ఈ సెవెన్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ టెన్త్ లెసన్ నుంచి వచ్చేసరికి అథమెటిక్ మీన్, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ఏదైనా వన్ ప్రాబ్లం రావచ్చు. ఓకేనా, త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ టెన్త్ లెసన్ నుంచి. ఓకేనా, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే, మీరు ఈ బెటర్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు, బెటర్మెంట్ ఏదో సప్లై. ఓకేనా, చూడండి మీకు అంత డౌట్ ఉంటే నేను ఇక్కడ ఈ వీడియోలో నేను ఆల్రెడీ డిఫరెంట్ చూపించా. నేను ఇక్కడ చూడొచ్చు, ఇదేమో ఎగ్జామ్ పేపర్, ఇదేమో నేను చెప్పిన పీడిఎఫ్, రెండింటిని మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు నిజంగా నేను చెప్పిన క్వశ్చన్స్ నుంచి 121 మార్క్స్ వచ్చాయా లేవా అనేది. ఓకేనా, డెఫినెట్లీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఈ బెటర్మెంట్లో, లేకపోతే ఈ సప్లైలో, ఎగ్జామ్లో కూడా. ఓకేనా, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.